ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x² ప్లస్ 7x ప్లస్ 3. ఎక్స్ ప్లస్ 1 దీనికి కారణాంకమా లేదా అని అడిగాడు. కారణ ఎక్స్ ప్లస్ 1 ఎప్పుడు కారణాంకం అవుతుంది? పాలినామియల్స్లో ఎక్స్ మైనస్ 1 ఎప్పుడు కారణాంకం అవుతుంది? ఎక్స్ ప్లస్ 1 ఎప్పుడు కారణాంకం అవుతుంది? ఇంపార్టెంట్. ఈవెన్ పవర్ ఆఫ్ ఎక్స్ ముందున్న చరరాశుల ముందున్న రైట్ కాన్స్టెంట్లను యాడ్ చేయండి. 3 + 5 = 8. 7 + 1 ఎంత? 8. 8 = 8 అయిందనుకోండి, ఎక్స్ ప్లస్ 1 అనేది ఈ పి ఆఫ్ ఎక్స్కి ఒక కారణాంకము, ఎక్స్ ప్లస్ 1 అనేది ఈ నంబర్కి ఒక కారణాంకము. అందరికీ లాజిక్ అర్థమైందా? ఎక్స్ మైనస్ 1 మీద, ఎక్స్ ప్లస్ 1 మీద మీకు చాలా వరకు క్వశ్చన్లు వస్తాయి. ఇది మొట్టమొదటి ఎగ్జాంపుల్. క్వశ్చనే కాదు, క్లాసులో నేను కొన్ని రైట్ క్రియేట్ కూడా చేస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. 5x⁴ ప్లస్ 4x³ ప్లస్ 8x² ప్లస్ 7x ప్లస్ 6. ఎక్స్ ప్లస్ 1 కారణాంకం కనుక అవుతే, ఎక్స్ ప్లస్ 1 కారణాంకం కనుక అవుతే ఏ వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ 1 కారణాంకం కనుక అవుతే ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత? ఎక్స్ పవర్ 5 మైనస్ 5x⁴ ప్లస్ 4x³ ప్లస్ 8x² ప్లస్ 7x ప్లస్ 6. ఈవెన్ పవర్లు 6 + a - 1. 6 + a - 5 = ఆడ్, రైట్ బేసి పవర్లు అన్నీ కూడాలి. 7 + 4 = 11. 11 + 1 ఎంత? 12. 1 + a = 12. a = 11. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అందరికీ అర్థమైందా? మొట్టమొదటగా స్టూడెంట్స్ క్వశ్చన్ అంటే, నేను లాస్ట్ క్లాస్లో చూశాను, క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు చదవడం కాదు, అది అసంపూర్ణంగా మీరు క్వశ్చన్ చదవడము. క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదవడము. ఆన్సర్ ఆప్షన్లను చదవకుండా మీరు క్వశ్చన్లను చదివితే ప్రాబబ్లీ ఎట్లీస్ట్ ఒక 30-40 క్వశ్చన్లు మీరు ఎక్కువ టైం తీసుకుంటారు, ఎక్కువ టైం తీసుకుంటారు. దయచేసి, అందరికీ అర్థమైందా సార్ ఈ క్వశ్చన్లో? ఈ క్వశ్చన్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను ప్రతి క్వశ్చన్కి కాన్సెప్ట్ రెండు లేకుంటే మూడు కాన్సెప్ట్లు మళ్ళీ మళ్ళీ చెప్తాను, అది మీరు నోట్స్లో రాసుకోవాలి. అటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఈ మెథడ్స్ యూస్ చెయ్యాలి అనే దాంతో నేను రిపీట్ చేస్తాను. నేను ఈ క్వశ్చన్ గనక అనిల్ నాయర్కి ఇస్తే నేను ఎలా సాల్వ్ చేస్తానంటే, మొట్టమొదటగా నాకు హెచ్సిఎఫ్ ఇచ్చాడు, గాసాబా ఇచ్చాడు. గాసాబా అనేది ఇన్పుట్లో ఇచ్చిన ప్రతి నంబర్కి కారణాంకము, అంటే ఎక్స్ ప్లస్ 1 దీనికి కారణాంకము, ఆన్సర్లో ఉన్నదానికి కారణాంకము. ఎక్స్ ప్లస్ 1 ఒక ఎక్స్ప్రెషన్కి కారణాంకం ఎప్పుడవుతుంది? ఈవెన్ పవర్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్తో పాటు, ఇది 4 + 1 = 5. 5 = 5. 4 + 1 = 5. 5 = - 5. ఎగ్జాక్ట్ ఆప్షన్లు సార్, నేను ఏది మార్చలేదు. అందరికీ అర్థమైందా? అందరికీ రైట్ అర్థమైంది కదా సార్. ఇటువంటి క్వశ్చన్లు మీరు ఏపీపీఎస్సి డిఏఓ పేపర్ చూసినా, లేకుంటే ఆల్జీబ్రాలో వచ్చిన ఎగ్జామ్లు చూసినా కానీ ఇటువంటి మోడల్స్ అడుగుతున్నాడు. రైట్ నౌ ఇక్కడ చూడండి సార్, కొండలరావు నీకోసము కాన్స్టెంట్ 6, ఇది కాన్స్టెంట్ ప్లస్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ ఉండాలి. 6 + a - 5. ఈవెన్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంక్లూడింగ్ కాన్స్టెంట్. 6 + 7 - 5 1 + a = 2. ఆడ్ పవర్ 7 + 4. ఈవెన్ ఎక్స్ పవర్ 1కి ముందున్నది తీసుకో, ఎక్స్ పవర్ 3కి ముందున్నది తీసుకో, ఎక్స్ పవర్ 5కి ముందున్నది తీసుకో. 7 + 4 = 11. 11 + 1 = 12. ఈక్వేట్ చేశాను కొండలరావు, 1 + a = 12 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అందరికీ క్లియర్గా సార్?